40 ఏళ్ల కాంగ్రెస్ పార్టీని కొందరు నేతలు బొందబెట్టారని ఆ పార్టీ నేత గొట్టిముక్కల వెంగళరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూకట్పల్లి ఎమ్మెల్యే సీటును ఆశిస్తున్న ఆయన తనకు సీటు రాదని తెలియడంతో కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కొందరు కాంగ్రెస్ నేతలు మోసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల కాలం నుంచి తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా తనకు కనీస గౌరవం కూడా ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పగ్గాలు చేపట్టింది కాంగ్రెస్ పెద్దలు కాదన్న ఆయన టీటీడీపీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జెండా పట్టిన కార్యకర్తలకు కనీస గౌరవం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.